విశాఖ జిల్లా పాయకరావుపేటలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే గొల్లా బాబురావు అధ్యక్షతన పార్టీ జెండా ఎగరవేశారు. అనంతరం పాండురంగస్వామి ఆలయానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ ఎంతో కష్టపడి పార్టీని ప్రజల మనసులో స్థిరస్థాయిగా ఉండేలా కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దనశెట్టి బాబురావు, రామారావు, సాయి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ విజయులు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అభిమానులు, విజయులు, రాష్ట్రం అంతా పల్లె పల్లెల్లో, అలాగే పట్టణాల్లో, గుండెల హృదయాల్లో ఈరోజు వైఎస్ఆర్ ఆవిర్భావ పార్టీ దినోత్సవం ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రెండే రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ పార్టీ పుట్టుక ఈరోజు ఒక పేద ప్రజలందరికీ కూడా ఒక పండుగ లాంటి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధినేత మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టుక కూడా పేద ప్రజలకు, అణగారిన వర్గాలకు ఒక నిజమైన పండుగ రోజు అని భావిస్తున్నాను. దానికి కారణం ఏంటంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఈరోజు భారతదేశంలోనే కాదు మరీ పట్టుదలగా ఆంధ్రప్రదేశ్లో